సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభోత్సవం చేసిన తర్వాత మా బాలరంగం అన్న, మా శ్రీనివాస్, మా సర్పంచ్ అందరు మాట్లాడింది ఒకటి అర్థమైంది ఏంటంటే, వెనకట ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. కానీ పొన్నాళ్ళు మాత్రం ఇల్లు పంచి చూడు అన్నట్టున్నది కథ. వెనకట ఇల్లు కడితే కట్టి చూస్తే చాలా గోస తెలుస్తుంది, ఇల్లు కడితేనో పెళ్లి చేస్తానో మనిషికి బాధలు అర్థమవుతాయి అని విన్నాం. కానీ ఇలా కొత్త సామెత నేర్చుకున్న పొన్నాళ్ళలో ఇల్లు పంచి చూడు అంటే ఏదైనా కొంచెం కష్టం ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ దురదృష్టం ఏంటంటే మనం పట్టించుకోవాల్సింది లేకుండా పూర్తిగా ఎంఆర్ఓ గారి మీదనో కుల సంఘం మీదనో వదిలేసి ఉంటే మనకు ఏ ఇబ్బంది వచ్చేది కాదు. కానీ దురదృష్టం ఏంటంటే మీరు ఇంకో పేదవారికి ఏదో సాయం చేయబోయి కొంత మనం చేతులు కాల్చుకున్న పని అయినట్టుంది. బట్ ఏది ఏమైనా మా బాలరంగం అన్న, మా శ్రీనివాస్ గారు, సర్పంచ్ గారు అడిగినట్టు తప్పకుండా ఇంకొక 20 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే ఈ గ్రామానికి మంజూరు చేస్తాం. మా కులం సంఘం పెద్దలు, మా ఎంఆర్ఓ గారితో కూడా చెప్పేది ఏంటంటే ఇక ముందు మాత్రం మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి రాకుండా అత్యంత పారదర్శకంగా కులం పెద్దలతో మాట్లాడి నిజమైన పేదలకే ఇచ్చిన మేము ఉన్నాం గీయలే, కానీ ఆ పద్ధతి ప్రకారం పోతే ఏమైందంటే ఈ చిన్నపాటి సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఆ రకంగా చక్కగా చేయాలని మా తహసీల్దార్ గారిని తెలియజేస్తూ మా ఎస్సీ కుల సంఘం పెద్దలకు కూడా ఇప్పుడు ఎవరైతే ఇద్దరు ముగ్గురు పాపం రాని వాళ్ళు పేదవాళ్ళు మిగిలినారో ఆ 3 కావచ్చు ఇంకో 17 కలిపి ఒక 20 శాంక్షన్ ఇస్తాం మీ ఊరుకు. తొందరలోనే టెండర్లు పెట్టించి వాటి పనులు కూడా పొన్నాళ్ళలో ప్రారంభం చేస్తామని తెలియజేస్తాం. ఇకపోతే ఇప్పటిదాకా మన సిద్దిపేటలో దాదాపు 340 ఇళ్ళు ప్రారంభోత్సవం చేసినాం. ఇవాళ 24 340 + 24 అంటే 364 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన నియోజకవర్గంలో ఇవాళతో పూర్తయినట్టు లెక్క. బట్ రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం స్పీడ్ పెంచుతాం. చాలా చోట్ల కూడా ఇళ్ళ నిర్మాణం పూర్తయింది. మా మండల నాయకులు కూడా డేట్లు అడుగుతూ ఉన్నారు. రాబోయే 10-15 రోజుల లోపల ఇళ్ళు కూడా ఫాస్ట్గా పూర్తి చేస్తాం. ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయం ఒక్కటే, అందరూ ఆత్మగౌరవంతో ఉండాలి, ప్రతి పేదవాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2 బాత్రూములతో ఉండాలన్నదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇవాళ వారు నిజంగా ఇవాళ దేశంలోనే మన తెలంగాణ ఆదర్శంగా నిలబడ్డారు. ఇట్లా ఈ రకంగా 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఏకైక రాష్ట్రం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం. మీరు చూడండి, అలా చక్కగా సీసీ రోడ్లు, మంచినీళ్ళు, కరెంటు, అన్ని సౌకర్యాలతో కూడినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ ప్రారంభం చేసినాం. అంటే పేదవాళ్లకు కొద్దిగా కూడా కష్టం లేకుండా, అప్పు లేకుండా ఉన్నవాడు కూడా ఇల్లు కట్టే గ్యారంటీగా అప్పుల పాలవుతాడు. ఎవరు కూడా ఇల్లు కట్టినాక గ్యారంటీగా ఎంతో కొంత అప్పు కొంత పని మిగిలిపోకుండా ఎవడు ఇళ్ళకు పోడు. కానీ మీరు చాలా అదృష్టవంతులు, ఒక రూపాయి ఖర్చు లేకుండా, ఒక చెమట చుక్క పడకుండా, ఒక పైసా అప్పు లేకుండా ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోతున్నారంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చలవ. ఇలా వారి ప్రేమతోని ఇంత మంచి కార్యక్రమం మన సిద్దిపేటలో చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరితో కూడా నేను కోరేది ఒక్కటే, దయచేసి ఇళ్లలో మీరే ఉండాలి, పేదవాళ్ళనే గుర్తించి ఇచ్చినాం. ఇది కిరాయికి ఇచ్చుడో అమ్ముడో ఏదైనా చేస్తే మాత్రం ఇల్లు తీసుకుంటాం, ఇంకో పేదవాళ్ళకి ఇచ్చేస్తాం. అది చేస్తే మాత్రం చట్టరీత్యా నేరం, నాకు తెలిసి ఎవరు చేయరు, పేదోళ్ళకే ఇచ్చినాం. కానీ అటువంటి పని ఏదైనా చేస్తే మాత్రం కొన్నోళ్ళ మీద కేసు, అమీనోళ్ళ మీద కేసు, ఉన్నోళ్ళని ఎలగొట్టలే. ఇంకో పేదోనికి మాత్రం ఉంట్లో ఊళ్ళో గుడిసి ఉండడానికి కిరాయికి ఉండడానికి ఇచ్చేస్తాం. అటువంటి పని మాత్రం ఎవ్వరు కూడా చేయకూడదు దయచేసి.